వెల్కమ్ టు విందు వినోదం. నేను మీ సంజన వచ్చేసాను కొత్త కొత్త రెసిపీస్ పరిచయం చేయడానికి. ఈరోజు కొత్త రెసిపీస్ పరిచయం చేస్తాను, కానీ నేను కాదు, మన విందు వినోదంలో గెస్ట్ ఉన్నారు. సో తను కుకింగ్ అంటే ప్యాషన్, కుకింగ్ ఎక్స్పీరియన్స్ అంత లేకపోయినా కానీ బాగా కుక్ చేస్తారనమాట. తను ఏం చదువుతుంది అంటే జస్ట్ ఇంటర్ చదువుతుంది. తన ప్యాషన్ కుకింగ్ అండ్ అప్పుడప్పుడు డిఫరెంట్గా డిఫరెంట్ కుజైన్స్ అండ్ డిఫరెంట్ ప్లేసెస్ని విజిట్ చేసి డిఫరెంట్ వెరైటీస్ తన స్టైల్లో కంపోజ్ చేస్తారనమాట. సో తన పేరే రక్షిత, తనకి హలో చెప్పేసి మనం విందు వినోదం స్టార్ట్ చేసేద్దాం. హలో రక్షిత. హలో, హాయ్. సో హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. సో ఇంటర్ చదువుతున్నావు, వాట్ ఆర్ యు అంటే ఏం చదువుతున్నారు ఇంటర్లో? ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంఈసి. ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంఈసి. ఓకే, సో ఫస్ట్ టైం ఎప్పుడు కుక్ చేసావు? థర్డ్ ఆర్ ఫోర్త్ క్లాస్. ఓ మై గాడ్, ఏం కుక్ చేశారు? మ్యాగీ. ఐ నో, మ్యాగీ ఇస్ ద ఫుడ్ అన్నమాట. 2 మినిట్స్లో కుక్ అయిపోతుంది. తర్వాత ఏది కుక్ చేశారు? ఇంట్లో మమ్మీ లేనప్పుడు ఎక్స్పీరిమెంట్స్ అట్లా చేసి ఆలు కానీ అట్లా చిన్న చిన్నవి. ఓకే ఓకే. అండ్ ఫ్లాప్ అయినప్పుడు వెజల్ వాష్ చేసి పెట్టేసావరా మమ్మీ తెలియకుండా? డస్ట్బిన్లో వేసేసి అలా మూత పెట్టేసి పెట్టేసాం. ఐ నో, ఎక్స్పెరిమెంట్ ఆర్ కంపోజ్ చేసేటప్పుడు ఓ మనం చేసేస్తాం షెఫ్లం అనుకుంటాము, కానీ అది కాస్త కొన్నిసార్లు ఫ్లాప్ అయిపోతుంది చాలా బాగా. సో రక్షిత అవి కూడా ఎక్స్పీరియన్స్ అయింది, ఫ్లాప్లు మళ్ళీ టేస్టీ ఫుడ్తో పాటు. సో ఇవాళ ఏమి కుక్ చేస్తున్నావు? ఈరోజు పాయా కర్రీ అండ్ చికెన్ కబాబ్. వా, పాయా కర్రీ. రక్షితను చూస్తే అసలు పాయా వండుతుందా అని అనుకుంటారా మీరు? ఆ ఆ వర్డ్ వస్తుందా తన నోట్లోంచి? చికెన్, మటన్, సంథింగ్ పాస్తా, బర్గర్, పిజ్జా అన్నట్టుగా ఉంది పాయా అని చెప్పేసింది. అండ్ చికెన్ కబాబ్ ఓకే, మా నాన్నమ్మ నేర్పించారు నాకు. ఓ దట్స్ సో స్వీట్, వాళ్ళ నాన్నమ్మ నేర్పించారంట. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, సో రక్షిత మన కోసం ఇవాళ పాయా కర్రీ అండ్ చికెన్ కబాబ్ చేయబోతున్నారు. ఫస్ట్ రెసిపీ వచ్చేసి పాయా. సో పాయా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. పాయా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లవంగం, పట్ట, మేక కాళ్ళు, షాజీరా, టొమాటో, కొత్తిమీర, పుదీనా, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఇలాయచి, గసగసాలు, కారం, కొబ్బరి గసాలు పేస్ట్, నూనె. సో పాయా కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేసాము. అన్నీ ఇంట్లోనే ఉంటాయి, బిర్యానీ ఆర్ ఏదో ఒక ఫుడ్ చేసుకుంటూ ఉంటాం కానీ అన్ని బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మేక కాళ్ళు ఒక్కటి తెచ్చుకుంటే అంతే, మీరు చేసేసుకోవచ్చు రక్షిత స్టైల్లో పాయా కర్రీ. సో రక్షిత స్టార్ట్ చేసేద్దామా? యా. ఓకే, ఫస్ట్ ముందుగా యాజ్ యూజువల్ ఐ థింక్ స్టవ్ ఆన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఓకే, బాగా ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఓకే, అప్రాక్సిమేట్గా 2 ఉల్లిపాయలు సరిపోతాయి మనకి. యా, 2 ఆనియన్స్. మనం ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అది లైక్ లైటిష్ బ్రౌన్ కానీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, సో మీ ఇంట్లో ఈ డిష్ ఎవరికి ఇష్టం? డాడీకి చాలా ఇష్టం. ఓకే, ఐ థింక్ రక్షిత మీరు ఇక్కడ కాదనుకుంటుంది కదా, యూఆర్ ఫ్రమ్ హైదరాబాద్? నో, ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు. ఓకే, అదే తెలుగు అటు ఇటుగా మాట్లాడుతున్నారనమాట. నేటివ్ తమిళనాడు అనమాట, ఇక్కడ మైగ్రేట్ అయిపోయాం. ఓకే, సో ఇంకొంచెం ట్రాన్స్పరెంట్ వచ్చేస్తే మనకి మన ఆనియన్స్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఓకే, కానీ కంటిన్యూస్గా స్టర్ చేస్తూ ఉండాలి, లేకపోతే మారిపోతాయి. సో నెక్స్ట్, సో నెక్స్ట్ ఇందులో ఏం వేసుకుందాము? కరివేపాకు. ఓకే, కేక్స్ కూడా చేస్తుంటావు? కేక్స్, హోమ్ మేడ్ కేక్స్. ఇప్పుడు జనరల్గా ఫ్రెండ్స్ బర్త్డేస్ అని ఉంటాయి కదా, సీరియస్లీ డెస్పరేట్గా చాలా బ్యూటిఫుల్గా నేను కేక్ చేస్తే ఇంకా బర్త్డే వాళ్ళకి బ్యూటిఫుల్ అయినట్లు ఇంకా ఓకే వాళ్ళు డిసైడ్ అయిపోతారు.
బర్త్డే కంప్లీట్ అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్. ఓకే, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి దాని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి కదా. బ్యూటిఫుల్ స్మెల్ వస్తుంది. అయినా చాలా అయినో దా అరోమా ఎంత బాగుందంటే అల్లం వెల్లుల్లి ఇవన్నీ బాగా ఫ్రై అయిపోతున్నాయి కాబట్టి. మనం ముందే ఈ కోకోనట్ ఇంకా గసాలు పేస్ట్ చేసుకుని ముందే పెట్టుకోవాలి. ఆ పేస్ట్ ఇలా ఉంటుంది. ఈ పేస్ట్ మనకి సరిపడా వేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. అదే, వేయించిన ఎండు కొబ్బరి అండ్ గసాలు కూడా వేయించేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. సో ఎండు కొబ్బరి గసాలు పేస్ట్ కూడా వేసేసుకుందాం. ఇది కూడా కొంచెం ఆయిల్లో కుక్ అయిపోతే మనకి మంచి అరోమా వస్తుంది అండ్ మసాలా పచ్చిదనం అనేది తెలియదు కదా. పక్కింటి వాళ్ళు కూడా వచ్చి అడుగుతారు ఏం చేస్తున్నారు. రక్షిత సూపర్. సో రక్షిత, ఈ మసాలా కుక్ అవ్వాలి ఇంకొంచెం 2 మినిట్స్ వరకు కదా. సో నెక్స్ట్ ఏం చేద్దాం మనం? టొమాటోస్ కట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మనం వేసుకుంటే కరెక్ట్ ఉంటుంది. ఓకే షూర్, ఐ విల్ హెల్ప్ యూ బికాస్ నువ్వు నా కోసం పాయ చేస్తున్నావు కాబట్టి నేను నీకోసం టొమాటోస్ కట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో రక్షిత, ఎన్ని టొమాటోస్ కట్ చేయమంటావు? పెద్ద టొమాటోస్ అంటే 2 చాలు, చిన్న టొమాటోస్ అంటే 3 to 4 వరకు చాలు. ఓకే, ఇలా కట్ చేసే లోపు నేను స్టర్ చేస్తూ ఉంటాను. షూర్. ఇంకా ఎలా ఉంది కాలేజ్, స్టడీంగ్, స్కూల్ తర్వాత ఇంటర్? స్కూలే బాగుంటుంది నో డౌట్, కానీ కూడా కాలేజ్ బ్యూటిఫుల్. ఐ నో ఫ్రెండ్స్ ఎంజాయ్. హాస్టలా ఇంట్లో? హాస్టల్. ఓకే, సో అప్పుడప్పుడు వస్తూ ఉంటా అనమాట. యా, హాస్టల్లో ఇంటికి వెళ్ళేటప్పుడు అంతా వాళ్ళకి ఏమైనా చేసుకొని తీసుకెళ్తాను. సో దే విల్ ఫీల్ హ్యాపీ. ఓ దట్స్ సో స్వీట్. సంజన, ఇప్పుడు ఈ టొమాటోస్ వేసేద్దాం. ఓకే, సో అప్పుడు మీరు వేరే కట్ చేసుకోవచ్చు. ఉప్పు, కారం, ఇంకా పసుపు, ఇవి మూడు కూడా మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. షూర్. సో స్పైసీ తగ్గట్టుగా కారం వేసుకోవాలి కదా. సాల్ట్, మనకి సరిపడంత సాల్ట్, ఇంత సాల్ట్ సరిపోదు. ఇప్పుడు మనం ఉప్పు కారం అంతా, ఉప్పు కారం టొమాటో పసుపు అంతా వేసేసాం కదా. సో ఆవిరికి అవన్నీ కొంచెం బాయిల్ అయ్యి టేస్ట్ అవన్నీ లోపల వస్తాయి. సో మనం దానికి యూనో ఆవిరికి అవి మూసి పెట్టేస్తే టేస్ట్ బాగా వస్తుంది. ఓకే, సో లెట్ పెట్టేసుకోవాలన్నమాట. ఓకే, సో లో ఫ్లేమ్లోనే దీన్ని ఒక 2 మినిట్స్ టొమాటో సాఫ్ట్ అయ్యే వరకు మనం కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత కలిపేసుకోవాలి. ఎస్. వావ్. సో ఎప్పుడు ఫస్ట్ టైం చేసావు పాయ? హిట్ అయిందా ఫ్లాప్ అయిందా? ఫస్ట్ టైం 10th క్లాస్లో. 10th? చాలా బాగుంది. ఓ మై గాడ్, 10th స్టాండర్డ్లో? లవ్లీ, గ్రేట్. 10th స్టాండర్డ్లో బేసిక్ ఫుడే అంటే కష్టం చేయటము, పాయ చేసేసారంటే గుడ్. లాంగ్ వే టు గో అనమాట. కుకింగ్లో కూడా లాంగ్ వే టు గో, ఎడ్యుకేషన్లో కూడా, స్టడీస్లో కూడా లాంగ్ వే టు గో. చాలా నచ్చింది డాడీకి, డాడీ అక్క అందరు, దే వర్ లైక్ వండర్ఫుల్, చాలా తిన్నారు. లెట్ మీ ఆస్క్ అనదర్ ఇంటెలిజెంట్ క్వశ్చన్ అండ్ యాక్చువల్లీ డిప్లొమాటిక్ ఆన్సర్ ఇవ్వకూడదు. నువ్వు బాగా కుక్ చేస్తావా, మమ్మీ బాగా కుక్ చేస్తారా? మమ్మీ. ఓ ఓకే, దాన్ని నిజం చెప్పేసి మమ్మీ దగ్గర నుండే కదా నేర్చుకోవాలి. ఓకే గుడ్. ఓకే, చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ మమ్మీకి కూడా. ఓ, నేబర్స్, రిలేటివ్స్ అందరూ వచ్చి యూనో మమ్మీ కుక్ చేస్తున్నారు అంటేనే ఇంకా చాలా. తన బెస్ట్ డిష్? తన బెస్ట్ పాయసం. నీ ఫేవరెట్? నా ఫేవరెట్ రైస్ పాయసం అన్నమాట. ఓకే, చాలా బాగుంటుంది. ఓకే రక్షిత, మన మసాలా అరోమా అయితే సూపర్ డూపర్గా వచ్చేస్తుంది. సో ఎంతవరకు కుక్ అయిందో చూసేద్దామా? చూసే. ఐ నో, గుడ్ గుడ్ గుడ్. కానీ టేస్టింగ్ కూడా ఉంది ఇంకా. ఐఎమ్ షూర్, నాకు కాన్ఫిడెన్స్ మా నాన్నమ్మ మీద, మమ్మీ మీద నా బ్లడ్లో ఉంది, చాలా బాగా వస్తుంది. వా, వాట్ ఎ డైలాగ్స్. అసలు కుక్ అయిపోయింది. సో ఇది దీని గురించి చెప్పు రక్షిత, ఈ కాల్ని ఎలా? యాక్చువల్లీ మనము ఈ మటన్ లెగ్స్ అని తీసుకున్నాం కదా పాయాని,
దాన్ని మనం పట్టా, లవంగం, ఇలైచి, సాజీర, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి ఇవన్నీ మనం వాట్ ఇస్ దట్ వాటర్లో ఈ మటన్ లెగ్స్ కవర్ అయ్యేంత వరకు వాటర్ తీసుకుని దాంట్లో ఇవన్నీ వేసేసుకుని కుక్కర్లో బాయిలింగ్కి పెట్టాలి. అది మనకి లెగ్స్ కొంచెం పెద్ద పెద్దగా లావు లావుగా అనిపిస్తే ఒక 25-30-35 మినిట్స్ వరకు పెట్టుకోవచ్చు. కానీ చిన్న చిన్నగా ఉన్నాయనుకోని బుజ్జి బుజ్జిగా అవన్నీ మనము 20-25 మినిట్స్ ఇస్ సఫిషియంట్. అవన్నీ సాఫ్ట్గా అయ్యేంత వరకు పెట్టుకుంటే చాలు. సో నేను ఆల్రెడీ పెట్టుకున్నాను అనమాట. ఇక్కడ రెడీగా ఉంది మనకి లెగ్స్ రెడీగా ఉన్నాయి. సో నెక్స్ట్ దీన్ని ఏం చేస్తాం రక్షిత? దీన్ని మొత్తం దీంట్లో ఇప్పుడు మనం ఈ కర్రీతోని మనం మిక్స్ చేసేసి బాయిలింగ్కి ఒక 5-10 మినిట్స్ పెట్టుకుంటే అయిపోతుంది. ఓకే, వావ్, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. సో యాడ్ చేసేనా? సో ఈ లెగ్స్ అన్ని కూడా వీటిలో యాడ్ చేసేసాం. ఈ మసాలా అంతా దీనికి పట్టాలి కదా ఇప్పుడు? సో దానికి అది ఒక 5-10 మినిట్స్ గ్యాస్ పైన ఉంటే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు లిడ్ పెట్టేసి 5-10 మినిట్స్ కుక్ చేసేద్దామా? సో ఇది కూడా లో ఫ్లేమేనా రక్షిత? లో ఫ్లేమ్. సో ఓకే, మనకి ఇక్కడ బాయిలింగ్కి వచ్చేసింది పాయ. నెక్స్ట్ రక్షిత, పుదీనా కొత్తిమీర వేసేసుకుని దాని తర్వాత మూసి పెట్టేస్తే ఇంకా కంప్లీట్ అయిపోతుంది మన పాయ కర్రీ. ఓకే, సో మన పాయా కర్రీ కొత్తిమీర పుదీనా వేసేసాము. మంచి అరోమా వస్తుంది. గరం మసాలా వేశారు, పాయా అరోమా వచ్చేస్తుంది. సూపర్ అండి. సో 2 మినిట్స్ అయిపోయింది కదా రక్షిత, స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఎస్. సో స్టవ్ ఆఫ్ చేసేసాము. సో టేస్టింగ్ టైం ఇప్పుడు. యా, ఓకే, టేస్టింగే కదా, తర్వాత మొత్తం నేనే తింటాను, డోంట్ వెరీ, సరిపోతుంది. ఆహా, అరోమాతో అదర కొట్టేస్తుంది. అసలు మొత్తం పాయా 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 అరోమాతోనే నిండిపోయింది ఎక్కడంతా. చాలా హాట్గా ఉంది. సూపర్, థ్యాంక్ యూ. రియల్లీ రక్షిత, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు పాయా ఎంత సూపర్గా చేస్తామని. అద్దరు కొట్టేసింది, చాలా బాగుంది, సూపర్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు విందు వినోదంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. వెల్కమ్ బ్యాక్ టు విందు వినోదం. అదరగొట్టేసిందండి పాయా కర్రీతో, చాలా సూపర్గా చేసేసారు. నెక్స్ట్ డిష్ ఏంటో అడిగి తెలుసుకుందాం రక్షిత. ఓకే, పాయా సూపర్ అదరగొట్టేశారు, నెక్స్ట్ ఏంటి? చికెన్ కబాబ్. ఓకే, మనకిప్పుడు అని హ్యాండ్ మూమెంట్ ఎక్కువ ఇచ్చేసింది అనమాట. సో రక్షిత అని కొంచెం ఎనాక్ట్ చేసి చూపిస్తుంది అనమాట. షీఈస్ బబ్లీ గర్ల్ అంటారు కదా, సో లైక్ బబ్లీనెస్ అనేది ఉంటుంది వాళ్ళు, రైట్? అండ్ ఈవెన్ ర్యాగింగ్ కూడా చేస్తూ ఉంటారా? చాలా బాగా ర్యాగింగ్, అదే ఓ పెద్ద ఎంత చాలా ఎక్కువ చేయము. వాళ్ళు కొంచెం ఏడ్చి మూడో ఫై హోమ్ సిక్ అయ్యి అయ్యేంత వరకే చేస్తాము. ఓకే, సో పాటలు పాడించడం అలాంటివి చేస్తూ ఉంటారు? పాటలు పాడిస్తాము. శకుంతల ఉన్నారు కదా, ఆమెని ఎనాక్ట్ చేసి చూపించమంటాము. చాలా కామెడీ ఇట్లాంటివన్నీ మమ్మల్ని ఎంటర్టైన్ చేపిస్తూ ఉంటారు అనమాట. ఇప్పుడు బ్రేక్ రక్షిత, ఇప్పుడు రక్షిత నన్ను ఎంటర్టైన్ చేయబోతుంది. చాలా ఐఎమ్ గోనా ర్యాగ్ యూ బికాస్ నేను కుకింగ్లో సీనియర్ని నీకంటే, సో నువ్వు జూనియర్వి కాబట్టి. చలో, ఏది మీ జూనియర్స్తో చేయించుకున్నావు, తెలంగాణ శకుంతల లాగా యాక్ట్ చేయించుకున్నావు. సో నౌ ఇట్స్ యువర్ టర్న్, చేయండి, ట్రై చేయండి. అంతమందిని చూసారు కదా, అయ్యో చూడు తన టర్న్ వచ్చేటప్పటికి రాదు అని సేఫ్ అయిపోతున్నారు. అసలు మేడం గారు ఎక్కడ, ఆమెని మనము అస్సలుకి రాదు. ఓకే, మీరు పాట పాడతారా, డాన్స్ చేస్తారా మాకు విందు వినోదంలో? విందుతో పాటు వినోదం కూడా ఉంది కదా, సో మీరు ఏ చేస్తే దాంట్లో నేను కూడా హ్యాండిల్ చేస్తాను. అంటే నేను కూడా ఐల్ బి సపోర్టింగ్ యూ, ఐల్ బి సింగింగ్ సాంగ్ విత్ యూ, ఆర్ ఎల్స్ ఐల్ డాన్స్ విత్ యూ. సో ఏ చేస్తాను మాకోసం? Kehte hain khuda ne aise jaame sabhi ke liye kisi na kisi ko hai banaya har kisi ke liye tera milna hai us rab ka ishara mano mujhko banaya tere jaise hi kisi ke liye kuch to hai tujhse raha.
बता कुछ तो है तुझसे राबता, कैसे हम जाने हमें क्या पता, कुछ तो है तुझसे राबता, क्यों हम सफर हैं दिल के फिकर है, जीने की वजह यही है मरना इसी के लिए. చాలా 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 బాగా పాడారు. ఆహా, చాలా సూపర్గా పాడావు రక్షిత. ఇంత బాగా పాడతావు అనుకోలేదు. ఐ థింక్ రక్షిత వర్సటైల్ పర్సన్ అనుకుంటా. సింగింగ్, స్టడీ, కుకింగ్ అండ్ ఎక్స్ట్రా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సూపర్ రక్షిత. ఓకే, యాక్చువల్లీ బాస్కెట్బాల్ కూడా ఆడుతున్నా, డిస్ట్రిక్ట్ ప్లేయర్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఆల్రౌండర్. ఇంకా మేము ఏం చేయాలి చెప్పండి, మేము ఉట్టి కుకింగే చేస్తున్నాము. ఓకే ఫైన్, సో బాస్కెట్బాల్ ప్లేయర్ కూడా అంట డిస్ట్రిక్ట్ లెవెల్లో, దట్స్ గుడ్. యాక్చువల్లీ మీరు ఏమవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ యూ వాంట్ టు రివీల్ ఇట్ ఆర్ నో? ఐఏఎస్. ఓ మై గాడ్, కుకింగ్ ఇంట్రెస్ట్ షెఫ్ అవుతారు అనుకున్నాను. బాస్కెట్బాల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఓకే, బాస్కెట్బాల్ ప్లేయర్ అవుతారనుకున్నాను. కంప్లీట్గా డిఫరెంట్, అసలు నా ఎక్స్పెక్టేషన్స్కి మించకుండా. I didn't expect anmata Indian civil servant avalanti all rounder undali. When India is so great, obviously when person who is serving India has to be like multi this. Talented. lovely that me nunchi vinnanduku. Okay, so next a dish cheyabothna Rakshita? Chicken kebab. Aha, kebablu payalu, aha enti Rakshita periki asalu sambandham lekundane undi. పేరుకి సంబంధంతోనే సివిల్ సర్వెంట్ అయితా రక్షిత, ప్రొటెక్షన్. ఓ మై గాడ్, షీస్ టూ టాలెంటెడ్. బాబాయ్, నేను రక్షిత ఇంతవరకు నన్ను నేను ఎక్కువ మాట్లాడతాను అనుకుంటే రక్షిత ఇస్ మోర్ దాన్ మీన్. కంట్రోల్ చేయలేము రక్షిత, మా నన్నల్ని రక్షిస్తుంది ఫ్యూచర్లో. షీస్ వన్ ఆఫ్ ది ప్రొటెక్టర్స్. అండ్ బాస్కెట్బాల్తో అదర్ కొట్టేస్తుంది, సింగింగ్తో మనకి లైక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేస్తుంది, అండ్ కుకింగ్తో టమీ నింపేస్తుంది. యా, అండ్ ఇంకా ఎన్ని ఉన్నాయో తెలీదు, యాజ్ ఆఫ్ నౌ అయితే ఇవే రివీల్ చేశారు. ఓకే, కొన్ని సీక్రెట్స్ కదా అన్ని చెప్పేసేలాగా. ఓ మై గాడ్, ఓకే. సో నెక్స్ట్ చికెన్ కబాబ్ చేయబోతున్నారు. చికెన్ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. చికెన్, లవంగం, పట్టా, షాజీరా, ఉప్పు, పసుపు, కారం, నూనె. ఓకే, సో చికెన్ కబాబ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసాం కదండి, సో చెప్పండి ఎలా చేస్తారు. మనం బోన్లెస్ చికెన్ తీసుకోండి. ఆ చికెన్ని తీసుకుని ధనియా, కారం, ఉప్పు, పసుపు, గరం మసాలా, వెజిటబుల్ ఆయిల్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఇవన్నీ యాడ్ చేసుకుని బాగా మీ హ్యాండ్లో ఉన్నంత స్ట్రెంగ్త్ మొత్తం చూపించి దాంట్లో మొత్తం యూ హ్యావ్ టు మ్యాండరేట్ అండ్ కీప్ ఇట్ అసైడ్. ఎంత స్ట్రెంగ్త్ చూపించాలంటే ఇంకా ఇంట్లో వాళ్ళందరూ మురిసిపోవాలి, చాలా బాగా చేశారని మీకు కమెంట్స్ రావాలి అంటే ఫుల్ స్ట్రెంగ్త్ ఉపయోగించి దాన్ని బాగా స్మాష్ చేసి పెట్టేయాలి. అది బాగా మ్యాండరేట్ అవ్వాలి. లైక్ 2 అవర్స్ కంటే ఎక్కువ మ్యాండరేట్ అయితే మీకు అంత బ్యూటిఫుల్ ఆసమ్ టేస్ట్ వస్తుంది. దాని ముందు 2 అవర్స్ విల్ బి ఎగ్జాక్ట్లీ రైట్. ఎంత ఎక్కువ అయితే అంత బ్యూటిఫుల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. చెప్పేసే అదరగొట్టేసింది, చెప్పేసే తినిపించేటట్టుంది. బాగా బాగా స్ట్రాంగ్ అని చెప్పేసి. ఓకే, ఇవ్వండి ఒకసారి. మేము ఆల్రెడీ మ్యాండరేట్ చేసి పెట్టాము. సో ఇక్కడ మన దగ్గర రెడీగా ఉందండి చికెన్ తీసుకున్నారు, బోన్లెస్ చికెన్. అప్పటికే అరుమా అదరగొట్టేస్తుంది, జస్ట్ మ్యారినేషన్ అరుమానే అదరగొట్టేస్తుంది అంటే ఇంకా కబాబ్ ఎంత సూపర్గా ఉంటుందో చెప్పనక్కర్లేదు. 2 గంటలు అయింది, మ్యారినేషన్ అయిపోయింది. నెక్స్ట్ రక్షిత, చికెన్ కబాబ్ కోసం మనకి ఇట్లాంటి సీకు కావాలి. ఈ సీకుతోని ఇట్ వుడ్ బి లైక్ ఈజీ బెటర్, యూనో చాలా బాగా వస్తుంది అనమాట. మనం జనరల్గా ఇప్పుడు కబాబ్ అంటే బయటనే పోయి చేసుకోవాలి, తినాలి, చాలా పెద్ద ప్రాసెస్ అని మమ్మీ చెప్తారు. మనం మమ్మీ కబాబ్ అని అడగడం కంటే మనమే ఈజీగా ఫటాఫట్ చేసుకోవచ్చు. బయట పోయి కొనాలి అంటే మళ్ళీ డాడీ నిన్ననే తిన్నావు మొన్ననే తిన్నావు అంటారు. దానికంటే మనం ఇట్లా జస్ట్ చికెన్ కొని తీసి పెట్టుకుని దాన్ని ఇట్లా మ్యారినేట్ చేసి పెట్టేసాం ఆల్రెడీ. దాన్ని జస్ట్ ఈ స్టిక్ని మొత్తం మనం నార్మల్గా దాన్ని గ్యాస్ స్టవ్ మీద పెడితేనే అయిపోతుంది. సో మనం ఇప్పుడు బార్బిక్యూ అవన్నీ తెచ్చుకుని చేయడం అవన్నీ మనం కబాబ్ అంటేనే అట్లా అని అనుకుంటాం, కానీ దట్ ఈస్ కంప్లీట్లీ నాట్ రిక్వైర్డ్. జస్ట్ మనం ఇట్లా గ్యాస్ స్టవ్ మీదనే చేసి చూపిస్తాను నేను మీకు, సేమ్ టేస్ట్ వస్తుంది. అదరగొట్టేసిందండి, మాటలతోనే అదరగొట్టేసింది. ఏం వెళ్తాం, ఏం రిక్వెస్ట్ చేస్తాం మమ్మీకి, ఏం బార్బిక్యూ, మనమే బార్బిక్యూలు అయిపోతాం. బార్బిక్యూ నేషన్కి వెళ్లకుండా మనమే ఇంట్లో కబాబ్ చేసుకుందాం. ఆహా, ఏమన్నా చెప్పిందా, ఎంత స్ట్రాంగ్గా చెప్పిందంటే చచ్చినట్టు
చేసుకుంటారు, లేకపోతే నేను చేసుకోను, నేను ఇంట్లో చేసుకోగలుగుతాను, వాళ్ళు ఖచ్చితంగా చేసుకుంటారు. అదే ఎంతైనా ఐఏఎస్కి చదువుతున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్తోనే చెప్పేశారు. సో ఓకే, మనకి ఇది రెడీగా ఉంది హతోడ చేయటానికి. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. ఓకే, స్టార్ట్ చేసేద్దామా? రక్షిత, సూపర్ రక్షిత. థ్యాంక్ యూ. అసలు ఆ మాటలతో కూడా అదరగొట్టేస్తున్నావు కదా. యూ షుడ్ అసలు ఓకే, ఐఏఎస్ చదువుతున్నారు, ఐ అగ్రీ. మీకు మూవీ ఆఫర్స్ వచ్చాయని ఎందుకు అనిపిస్తుంది నాకు. సో అది కూడా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోండి మాతో పాటు. ఇంత మంటే ఎందుకు సిక్స్ సెన్స్ చెప్పింది ఈ అమ్మాయికి మూవీ ఆఫీస్ వచ్చే ఉంటాయి అని? సో ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చింది, ఏ స్టాండర్డ్లో ఉన్నప్పుడు? సిక్స్త్ క్లాస్ మా పెద్దమ్మ స్కూల్లో దాంట్లో షూటింగ్ అవుతుండే. ఇట్ వాజ్ అ తమిళ్ మూవీ అనమాట. కానీ 3 times వచ్చింది మూవీ ఆఫీస్, కానీ 3 times డాడీ ఒప్పుకోలేదు. దట్స్ ఓకే, నో ప్రాబ్లమ్. పెట్టేసుకున్నాము, టేస్టీగా అనిపిస్తుందా? యమ్ యమ్. ఆహా, ఓకే. సో స్టార్ట్ చేద్దామా? యా, ఐల్ హెల్ప్ యూ. సో ఇలా మనం జస్ట్ గ్యాస్ స్టవ్ మీద పెట్టుకుని చేసుకోవచ్చు. బొగ్గులు, నింపులు, బార్బిక్యూలు అస్సలు అవసరం లేదు. ఒక గ్యాస్ ఉందా, దానికి సిలిండర్ ఉందా, ఇది ఉంటే చాలు. బ్యూటిఫుల్గా ఇంట్లో కబాబ్ చేసుకోవచ్చు. ఆహా, సూపర్ అండి. నేను అనుకోలేదు నేను గెస్ట్తో కుక్ చేస్తుందంటే. ఇవాళ ఏ గెస్ట్కి నేను ఇలా ట్రైన్ చేయాలి, ఇలా చెప్పండి మేడం, అలా చెప్పండి మేడం అని అలా అనుకున్నారు. రక్షితకి అసలు ఏం చెప్పనవసరం లేదు, నాకంటే ఫుల్ సీనియర్, మూవీ ఆఫీస్ కూడా వచ్చాయి కాబట్టి అర్థం చేసుకోండి ఎంత సూపర్గా మాట్లాడేస్తుందో. మీరు వింటున్నారు కదా, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్. యాక్చువల్గా చెప్పాలి, జనరల్గా నేను ఫ్రెండ్స్తో ఉంటే కూడా నేనుంటే అసలు టైం పాస్ అన్న థాట్ కూడా అసలు ఏమని చేద్దామా, లేక బోర్ కొడుతుంది ఇంకేం చేద్దామని థాట్ నాతో కూర్చుంటే ఇంకా చాలు. లైక్ టైం పోతుందే తెలియదు. జనరల్గా స్టడీ అవర్స్లో నా పక్కన కూర్చుంటే ఫ్రెండ్స్ ఒప్పుకోరు, రక్షిత నువ్వు కూర్చుంటే మేము అస్సలు చదవం రక్షిత అంటారు. ఓ మై గాడ్, సో నాటి స్టూడెంట్ కూడా. రక్షిత, నేను ఇక్కడే ఉన్నాను, ఇవన్నీ నాకే కదా, మీకు ఒక్కటి కూడా లేదా? సో మీన్, ఈవెన్ ఐఎమ్ గెటింగ్ డెస్పరేట్ టు ఈట్. ఆబ్వియస్గా ఏంటండి అసలు అరోమా, స్మెల్ ఏంటి, కబాబా? బయట రెస్టారెంట్లో కూర్చుంటే కబాబ్ తెచ్చేటప్పుడు కబాబ్ తీసుకొస్తున్నాడని ఎలా తెలిసిపోతుందో, ఆ సిజ్లర్స్ తీసుకొచ్చేటప్పుడు ఎలా తెలిసిపోతుందో, ఇలా పక్కన చేస్తుంటే అసలు అలా తీసేసుకొని తినేయాలనిపిస్తుంది, అంత సూపర్గా ఉంది. వెరీ గుడ్, థ్యాంక్. ఓకే, రెడీ అయిపోయింది అనుకుంటే కదా. యాక్చువల్లీ అది మనం మ్యాన్రేట్ చేస్తున్నప్పుడే ఆల్మోస్ట్ ఫుల్లీ కుక్ అయిపోతుంది, కానీ దానికి మనకు కొంచెం యూనో ఇంకా మంచిగా రావాలి అని కొంతసేపు గ్యాస్ మీద పెడతాము అంతే. దెన్ మొత్తం మనం ఇట్లా తిప్పుతూ ఉంటే సో అది అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు లైక్ ఇప్పుడు పెట్టేసి తినేసేయచ్చు. సూపర్. సో చికెన్ కబాబ్ రెడీ అయిపోయిందండి, గార్నిష్ చేసే టైం. బికాజ్ ఇందులోంచి తీసిన తర్వాత ఆ ఫీల్ రాదు కదా, ఇట్లానే బాగుంటుంది, ఇట్లానే బాగుంటుంది చెప్తున్నాం కదా. ఓకే, ఐల్ హెల్ప్ యూ. ఇట్ విల్ బి హాట్. సూపర్ అండి. ఇంట్లో రక్షిత చికెన్ కబాబ్ యా అని చెప్పేస్తాను. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి రక్షిత చికెన్ కబాబ్ అని, రెస్టారెంట్కి వెళ్ళే అవసరం లేదు, రక్షిత వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి ఇప్పటి నుంచి. ఇప్పుడు మనం చికెన్ కబాబ్ రెడీ చేసేసాము, మీరు ప్లీజ్ నాకు లెమన్ కట్ చేసేస్తే నేను గార్నిష్ చేసేస్తాను. ఇంకా మనం లెమన్ పిండుకొని తింటే అబ్బా సూపర్ ఉంటుంది, నాకే తినాలనిపిస్తుంది. ఎంత హెల్ప్ చేస్తున్నావు, మొత్తం నాకే కదా. నువ్వు అరోమా తీసుకున్నావు కదా రక్షిత. చికెన్ కబాబ్ కంప్లీట్లీ రెడీ అయిపోయింది, ఇప్పుడు మీరు టేస్ట్ చేసి చెప్పండి. డెఫినెట్గా చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది. రక్షితకి నేను ఇవాళ చికెన్ కబాబ్ చేయాలని ఆర్డర్ చేసేసాను, తను నా కోసం ప్రిపేర్ చేశారు అండ్ బ్యూటిఫుల్గా గార్నిష్ కూడా చేశారు. అరోమా అయితే అదిరిపోయింది, టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. చాలా సూపర్ గా చేసావు. ఉప్పు ఎక్కువైందని కావాలని భయపెట్టేసాను. భయపెట్టావా? చాలా, స్టిల్ నాకు నా మీద కాన్ఫిడెన్స్ ఉండే, అందుకే ఎక్కువ రియాక్ట్ కాలేదు. అప్పా కవరింగ్. ఓకే అండి, అసలు ఇవాటి విందు వినోదం చాలా అమేజింగ్ గా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, ఫుల్ ఆన్
మస్తీతో ఫెల్ అయిపోయింది, చూస్తున్నారు కదా మీరు కూడా. సో థ్యాంక్స్ లాట్ రక్షిత, థ్యాంక్స్ లాట్. నీ బిజీ స్కెడ్యూల్, బాస్కెట్బాల్ నుంచి, సింగింగ్ నుంచి, కుకింగ్ నుంచి, ఐఏఎస్ ట్రైనింగ్ నుంచి, మూవీస్ వద్దనుకొని మా కోసం కుకింగ్ చేసినందుకు థ్యాంక్స్ లాట్. యువర్ వెల్కమ్, మై ప్లెజర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు అందరూ ఎవ్రీవన్ షుడ్ ట్రై, ట్రై చేసుకొని తిని చాలా బాగా ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఇక్కడ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. అయిపోయింది, అన్ని నా డైలాగులు కూడా చెప్పేసింది, మీరు ట్రై చేసేయండి అని. ఇంక నేను చెప్పడానికి ఏముంది చెప్పండి. ఓకే, నేనైతే ఫినిషింగ్ టచ్ ఇచ్చేయాలి కాబట్టి ఇచ్చేస్తాను. వ్యూవర్స్, విందు వినోదంలో ఇంత ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, అసలు బెస్ట్ ఎపిసోడ్ అవార్డ్ ఏదన్నా ఉంటే రక్షితకే ఇచ్చేయాలి. థ్యాంక్ యూ. లిటరలీ షీఈస్ ఆసమ్ అండ్ పాయా సూపర్. చికెన్ కబాబ్ మీరు చెప్పండి మాతో పాటు. సూపర్. సో ఇది ఇవాళ విందు వినోదం. మీరు విందు వినోదంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి, మా నెంబర్ 8333-9902-66. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బై బై.